ముందుగా ఈరోజు మనం మేము ఇక్కడ వీడియో చేయడానికి కారణం ఆదినాథ్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణ. ఇవి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. మీ ప్రదీప్ కుమార్ అంట వాడు ఎదవనా కొడుకు ఎక్కడో ఉండి విదేశాల్లో ఉండి వీడియోలు చూస్తూ ఆదినారాయణ రెడ్డి మీద పొగడడం ఎంతవరకు కరెక్ట్? 2004 నుంచి 2009 మూడు పర్యాయాలు జమ్మలమూడు ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి నువ్వేదో చెప్తా ఉన్నావు కదా, నువ్వు అసలు మీ ఊరికి కనీసం ఒక చాక్లెట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. నువ్వు వచ్చి కూడా ఆదినారాయణ రెడ్డి మీద విమర్శలు చేయడము అసలు నువ్వు చూస్తే ఎట్లుందంటే, నువ్వు మాట్లాడుతుంటే ఆ వీడియోలో నేను చూసిన వీడియోలో చూడడం జరిగింది. మీది ఎట్లుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఇది అసలు నువ్వు ఎట్లా ఏం మాట్లాడుతున్నావో ఏమో తెలియదు. నువ్వు ఒకప్పుడు 2004 రామసుబ్బారెడ్డి ఉమ్మడి ప్రచారం చేసావు అంటున్నావు. 2004 రామసుబ్బారెడ్డి ఉమ్మడి ప్రచారం చేసినావు తర్వాత నువ్వు రామసుబ్బారెడ్డికి వ్యక్తిగతంగా అనుచరుడు అయితే అయ్యుండొచ్చు. నీకు అంతగా మోసం ఉంటే రామసుబ్బారెడ్డి కూడా మంచి బాలుడు అని స్టేట్మెంట్ ఇచ్చావు. రామసుబ్బారెడ్డి మంచి బాలుడు అయితే, నిజంగా రామసుబ్బారెడ్డి మంచి బాలుడు అయితే నువ్వు వచ్చి ఎక్కడో విదేశాల్లో కాకుండా జమ్మలమూడు నియోజకవర్గంలో ప్రతి పల్లె పల్లెకు ప్లేట్ చేసుకుని రామసుబ్బారెడ్డి మంచి బాలుడు అని చేసుకుని ఊరేవు. అంతేగాని ఆదినారాయణ రెడ్డి మీద బురదల్లో విమర్శలు చేస్తే ఇంకొకసారి మేమంటే ఏదో చూపిస్తాం మీకు. నువ్వు ఏదో అవినీతిగా ఏదో బియ్యం వ్యాపారం చేసుకుని అసలు పేదల కడుపు కొట్టి నువ్వు ఆడ రూపాయలు కిలో బియ్యం ఇస్తా ఉంటే గవర్నమెంట్ ఆ బియ్యాన్ని 10 రూపాయలకు తీసుకొచ్చుకొని దాన్ని డబుల్ పాలిష్ చేసుకొని బెంగళూరు చెన్నైలకు నువ్వు అమ్ముకొని వ్యాపారం చేసుకుని కుక్క నాకుని నువ్వు గుచ్చి వచ్చి మాట్లాడుతున్నావు ఆదినారాయణ రెడ్డి గురించి. నువ్వు ఏదో కమిషన్ల గురించి అంటున్నావు కదా, నేను కమిషన్ల గురించి ఒక మాట చెప్తా. 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి ఫ్యాషన్ ముద్దు అని కసితో రగులుతున్నటువంటి యువతను పక్కదారి పట్టించుకోకుండా అదే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించుకోకుండా మాకు అసలు ఈ జమ్మలమూడు నియోజకవర్గం గతంలో ఫ్యాక్షన్లో చాలా నష్టపోయిన మా కుటుంబం కూడా దెబ్బతిన్నది, ఈ ఫ్యాక్షన్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి, వీటిని ముందు పరిష్కరించాలి అనే దిశగా ఆవేశంతో ఉన్నటువంటి యువతని కూడా వద్దు, రాజకీయాల్లో ఫ్యాక్షనిజం వద్దు, ఫ్యాషన్ వద్దు అంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ నీ నువ్వు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీ కులివెన్నెల కంటే కూడా జమ్మలమడుగుని 10 ఇంతలు అభివృద్ధి చేసినాడు. 10 ఇంతలు నువ్వు ఏ ఊరికి వెళ్ళినా అక్కడ మనకు కనిపిస్తుంది సీసీ లోడ్ నువ్వు బైక్ అయితే తలైతే చూస్తే కనిపిస్తుంది ఇంకా ఎల్ఈడి లైట్. ఇంకా నువ్వు మహిళలకు అయితే ఈరోజు వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను వీడియో చేస్తున్నా ముందుగా అందరికీ మహిళా శుభాకాంక్షలు అందరికీ కూడా మహిళలందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు మేము చాలామంది ఇప్పుడు అప్పట్లో మనం ఆదినారెడ్డి 2004 2009 మధ్య కాలంలో స్కీమ్ తీసుకొని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అనేటువంటి స్కీమ్ తీసుకొని ఇచ్చింది. అది జమ్మలమడుగు నియోజకవర్గము మన కడప జిల్లాలో మొదటి స్థానం నిలబడి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్ణయించి ఆడపిల్లల యొక్క మీద వాళ్ళకుండా ఆరోపణ లైంగిక దాడులు జరగకోకుండా అటువంటి మరుగుదొడ్డి నిర్మించడం వల్ల 20% అటువంటి నేరాలు తగ్గుముఖం పడ్డాయనేది ఇప్పుడు నేను చెప్పడం కాదు, కేంద్ర సర్వస్వ సంస్థలు చెప్తున్న దర్యాప్తు చేసిన సంస్థలు అందరికీ మరుగుదొడ్లు అందించడం ద్వారా ఇటువంటి నేరాలు తగ్గినాయని ఒక సంస్థ నిర్వహించి ఒక రిజల్ట్ పొందింది. సో ఇటువంటి మహిళలకు అయితే స్వచ్ఛందంగా ఇప్పుడు సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గ్యాస్ మిషన్లు కానీ గ్యాసులు కానీ గుట్టు మిషన్లు కానీ వాళ్ళు స్వతహాగా మహిళలు అనేది వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబంలో భాగస్వాములు అయ్యి వాళ్ళు మంచిగా ఆదర్శంగా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఉండగా బతకాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి సొంత ఖర్చులతో కుటుంబీషన్లు గ్యాస్ పోయిలు అలాగే ఇటువంటి చేసి ఎంతో జమ్మలమూడు నియోజకవర్గంలో ప్రతి మహిళ కూడా తల ఎత్తుకొని నిలిచే విధంగా కూడా ఈ విధంగా మనం పరిపాలన సాగిస్తూ సొంత ఖర్చులు పెట్టుకుని అందరికీ ఉపయోగపడే వ్యక్తి మీద నువ్వు బురద జరుగుతున్నావు అంటే అసలు నువ్వు ఎవరికి రా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నీ పుట్టుకే ఒక విచిత్రమైన పుట్టుక, నువ్వు అసలు ఏ జాతిలో పుట్టినావో తెలియదు. మంచి చేసినటువంటి ఆదినాన్ని నువ్వు విమర్శించడం ఎంత దారుణం ఉందంటే అంత దారుణం ఉంది. అసలు నువ్వు అడుగు, నువ్వు అభిమానిస్తుంటావే నువ్వేదో వైఎస్ఆర్ పార్టీ అభిమానివని, అసలు నువ్వు రామసుబ్బారెడ్డికి వ్యక్తిగతంగా నేను అనుంగ్య శిష్యుణ్ణి లేకపోతే అనుచరుని అంటావా? రామసుబ్బారెడ్డి మంచి బాలుడు అని నువ్వు అంటున్నావు, నేనైతే అంటున్నా రామసుబ్బారెడ్డి రాక్షసుడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒకసారి ముద్దునూరు మండలంలో కోడియాల పల్లెని సందర్శిస్తే వాళ్ళ అనుచరులతో ఏ విధంగా పాశవికంగా దాడి చేసి ఎంతమందిని కుట్ర పెట్టుకున్నాడో
ఈ అర్థమవుతాన్ని అందరికీ తెలుసు, జమలవాడ నియోజకవర్గం తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ్యుల్లో టార్చ్ లైట్ చేసి ఎదిగినా కానీ ఆదినారాయణ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి దొరకడు. ఇది మేము చెప్పడం కాదు, చాలామంది చెప్పిన మాట. సో ఈ విధంగా జమలమడుగు నియోజకవర్గాన్ని అన్ని దశల్లోనూ అభివృద్ధి చేస్తూ అడుగులు వేస్తూ ఇవాళ ఏదో భారతీయ జనతా పార్టీలో, భారతీయ జనతా పార్టీ లేకుంటే నీకెందుకు, లేకుంటే నీకెందుకు అని ఎక్కడుంటే నీకెందుకు రా అసలు. నువ్వు ఎవడు, నీకు చేతనైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే జమలమడుగు వచ్చి నువ్వు వైసీపీ బీభావం ఇప్పించుకుంటావా, తెలుగుదేశం బీభావం ఇప్పించుకుంటావా, ఏ బీభావం ఇప్పించుకొని పోటీకి రా. అంతేగాని ఊరు ఊర కుక్క మాట్లాడినట్టు మాట్లాడితే ఇంకొకసారి మేము చాలా చేయాల్సి వస్తుంది మీ మీద. నువ్వు 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్, అసలు రామసుబ్బారెడ్డికి వచ్చి పెట్టాలనుకున్నావు నువ్వు ఎమ్మెల్సీ టికెట్, ఆయనకి ఏదో ఇప్పుడు ఉచితంగా వచ్చిందంట రామ్ ఎమ్మెల్సీ టికెట్. ఆ ఎమ్మెల్సీ టికెట్ కూడా నువ్వు 100 కోట్లు ఇచ్చి కొనాలనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉండావంటే నువ్వు ఆదినారాయణ గురించి మాట్లాడతావా? చెత్తనా కొడుగా, నీకు ఇంకోసారి ఇలాంటి వీడియో చేసామనుకో, నీ తాత తీసామా కొడుగా, జమ్మనగూడు నియోజకవర్గం. నువ్వేదో మన అవినాష్ రెడ్డి గురించి కూడా చెప్పినావు, అవినాష్ రెడ్డికి 380,000 యాడ్ వచ్చినాయి, ఆదినారాయణ ఏం క్రెడిబిలిటీ ఉంది? ఒరా నీకు ఒక మాట చెప్తా విను, నీకు తెలీదునో తెలీదో కడప రాజకీయాలు, ఓడిపోతారనేటువంటి ఆలోచనతో ఓడి జమ్మలమడుగులో అత్యధికంగా మెజార్టీ వస్తాయి. ఒక పులివెందుల తప్ప మిగతా కాన్స్టిట్యూన్సీలో మిగతా కాన్స్టిట్యూన్సీలో అన్ని రకాల మెజార్టీ వస్తాయి, ఆదినారాయణ ఎంపీగా గెలవబోతున్నాడు అన్నటువంటి ఆలోచన చేసి దుర్మార్గంగా మీ బాబాయ్ వాళ్ళ బాబాయ్ని హత్య చేయించి అది ఏదో ఆదినారాయణ మీద నెపం వేసి సానుభూతితో ఓట్లు వేసుకునే యలవనా కొడుకులు రా మీరు, మీరు కూడా మాట్లాడితే ఎట్లా? అసలు మీకు ఇలాంటి చిట్టనా కొడుకుల గురించి మేము మాట్లాడుకోవడమే తండగా, అసలు మీ గురించి నేను వీడియో చేయడమే తక్కువ, కాకపోతే వస్తున్నటువంటి విమర్శలకు మేము చెక్ పెట్టాలి కాబట్టి మేము ఈ వీడియో చేస్తున్నాం. అంతేగాని లేకపోతే నువ్వేదో పెద్ద తోపని కాదు, లేకపోతే నువ్వు ఒక లుచ్చానా కొడుకు, నీ గురించి మేము అసలు నేను వీడియోలే చేయకూడదు. ఎందుకంటే ఒక మనిషి మీద అబంధాలు వేయడం కరెక్ట్ కాదు, కాబట్టే నేను ఈరోజు ఈ వీడియో చేసి ఈ వీడియోను ఖండిస్తున్నాను. అంతేగాని ఇంకా నువ్వేదో చెప్తాను కదా, ఇంకే రాజకీయాలు, ఈ రాజకీయాలు చేయడం చేత కాదు శివారెడ్డి రాజకీయాలు. అసలు రామసుబ్బారెడ్డి కేసు విషయంలో మాట్లాడితే రామసుబ్బారెడ్డి కేసు విషయంలో చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడడానికి ఇదేమన్నా అత్తారెడ్డి గారి అత్తారెడ్డిది అల్లుల్లో పందేరమే ఏమన్నా మాట్లాడుకొని వచ్చి అవి న్యాయస్థానాల్లో ఉన్నాయి. న్యాయస్థానాల్లో ఎప్పుడైతే తీర్పులు వస్తాయంటే దానికి న్యాయస్థానంలో కొంత సమయం విచారణ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రామసుబ్బారెడ్డి కేసు కొంచెం ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు కాబట్టి జిల్లా కోర్టులోనే కేసు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. సుప్రీంకోర్టులో కాబట్టి ప్రాసెస్ ఏదవుతా ఉంటుంది, తప్పితే నీకేదో అక్కడ ఏదో రామసుబ్బారెడ్డి నీ కేసును కావాలనే వీళ్ళేదో బ్లేమ్ చేసినారని నువ్వు ఏదో వీడియో చేసావు కదా, అది చెత్తనా, అది తప్పు. కేవలం చంద్రబాబు నాయుడు చెబితేనే తన కుటుంబంలో అందరికీ ఏకరాభిప్రాయం లేకుండా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి కేసును కొట్టేపించిన మాట వాస్తవము. ఇది జమ్మలమడుగు ప్రతి ఒక్కరికి తెలుసు. జమ్మలమడుగు తెలుసు, కడప జిల్లాలో తెలుసు, రాష్ట్రంలో తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుసు శివారెడ్డి కేసుని ఎట్లా కొట్టేపించినారని. ఇంకా నువ్వేదో చెప్తాను, ఆ నిజంగా రామసుబ్బారెడ్డి అనవసరంగా 2 సంవత్సరాలు జైలు పోయినాడంట. రామసుబ్బారెడ్డి అనవసరంగా 2 సంవత్సరాలు జైలు పోయినా చెప్తున్నావు, రామసుబ్బారెడ్డి చేసినటువంటి అరాచకాల వల్ల ఎందరో మంది జీవితాలు బలైపోయి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి జమలమడుగు నియోజకవర్గం. అది నీకు తెలుసో లేదో తెలియదు, తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని జమలమడుగు నియోజకవర్గంలో ఏం జరిగినాయో కూడా తెలుసుకో. నువ్వు ఏదో అంటున్నావు రామసుబ్బారెడ్డి సత్యాలచంద్రుడు అని, రామసుబ్బారెడ్డి సత్యాలచంద్రుడు కాదురా, 99లో అన్న దేవుడు ఆ దేవుడు నారాయణ రెడ్డి అన్న పోటీ చేస్తే స్వల్ప మెజార్టీతో 300-320 ఓట్ల మెజార్టీతో అప్పుడు రామసుబ్బారెడ్డి గెలిస్తే ఈయన 300 ఓట్లతో ఓడిపోతే టార్చ్ లైట్ వేసుకొని ఎక్కడెక్కడ ఓట్లు తగ్గినాయని ఆ టైంలో మంత్రి తీసుకొని రామసుబ్బారెడ్డి ఎక్కడెక్కడైతే మనకు ఓట్ల మెజార్టీ తగ్గినాయో ఆ మెజార్టీ తగ్గినటువంటి ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసుకొని అప్పుడు ఫ్యాక్షన్ ప్రోత్సహించి ముద్దునూరు మండలంలో వెంగిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు ప్రభావం ఎక్కువ ఉంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరినీ నువ్వు పాశ్వికంగా నువ్వు కుట్ర చేయించి నువ్వు రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో ఇంట్లో చేసి పెడితే రామసుబ్బ ఆ కేసులో నీకు తెలిసినా తెలియదో క్రైమ్ నెంబర్ 137, 138, 199 ఆ క్రైమ్ నెంబర్లో రామసుబ్బారెడ్డి ఐపీసీ సెక్షన్ 120 రెడ్మిట్గా దాని కింద కుట్రధారిగా ఉన్నాడు. కాకపోతే అప్పుడు రామసుబ్బారెడ్డి మంత్రిగా ఉంది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే
చంద్రబాబు నాయుడు కోత్వలంలోనే ఆ రోజు కూడా జైలు నుంచి రామసుబ్బారెడ్డిని తీయడం జరిగింది. కానీ రామసుబ్బారెడ్డి చేసే అరాచకాలను భరాయించలేక, రామసుబ్బారెడ్డి 99లో చేసిన అరాచకాలను భరాయించలేక హౌస్ కమిటీ మన మండలం అసెంబ్లీ దేవాలయం, ఆ అసెంబ్లీ దేవాలయంలోను నువ్వు ఎంతగా అభిమానించినటువంటి రాజశేఖర రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జమనవల్లో జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్ హత్యల మీద హౌస్ కమిటీ వేయించి ఆ రోజు గట్టిగా ప్రశ్నించడం జరిగితేనే జమనవల్ల నియోజకవర్గానికి పోలీస్ శాఖలోనే అత్యున్నత ఉండగలిగినటువంటి ఐపీఎస్ క్యాడర్ ఒక జమ్మలమడు కాన్స్టెన్సీకి ఇవ్వడం జరిగింది అరాచకాలు తగ్గించడం కోసం. సో ఇవన్నీ నీకు తెలియవు, చాలా ఉన్నాయి నువ్వు చెప్పుకుంటూ పోతే ఆదినారాయణ అభివృద్ధి ఇవన్నీ జరగకూడదని ఆదినారాయణ రెడ్డి అభివృద్ధి వైపు అందరినీ పరుగులు అభివృద్ధిని తీసుకొస్తూ అట్లా ఆర్థికంగా కూడా అందరినీ చెయ్యి తెలుస్తూ ఎవరు జమ్మలమడుగు ప్రశాంతంగా సంతోషంగా అందరూ జీవనం సాగిస్తానంటే అది ఆ రోజు ఆదినారాయణ రెడ్డి తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాల వల్లనే అన్నది వాస్తవం. ఇంకా నువ్వు చెప్తా ఉన్నావు నీవు ఇంకొకసారి వీడియో చేస్తే మాత్రం నువ్వు 100 కోట్లు ఇచ్చావు, 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఎట్లనో ఎట్లా తీసుకోవాలనుకున్నావు అనేటువంటి ఆస్తుల మీద కూడా మీ మీద సిబిఐ విచారణ కోరుతాం, మేమే కోరుతాం భారతీయ జనతా పార్టీగా మేమే కోరుతాం ఖచ్చితంగా ఇటువంటి చర్యలను నువ్వు నీకు అంతగా ఉంటే ఏమైనా ఉంటే నువ్వు జమ్మలమడు నియోజకవర్గంలోకి వచ్చి నువ్వు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొంటావో, నువ్వు అనుకున్నట్టు ఎవరికైనా సపోర్ట్ చేసి రాజకీయాలు చేస్తావు వచ్చాయి మేము స్వాగతిస్తాం, ఖచ్చితంగా తుక్కుతుక్కుగా ఓడగొడతాం ఆదినారాయణ రెడ్డిని యొక్క ఆదినారాయణ రెడ్డి గెలుపు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో రాష్ట్రంలో 0.5% శాతానికి ఓటు శాతం వస్తే రాష్ట్రంలో 13 జిల్లాల్లో 0.5% ఓటు శాతం వస్తే స్థానిక సంస్థల్లో ఒక జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీలోనే 38.5 రూరల్ ఏరియాలో 38.5 టౌన్ కు సంబంధించిన దాంట్లో 40-41.5 ఈ ఓటు బ్యాంకింగ్ తెచ్చు ఈ ఓటు బ్యాంకింగ్ వచ్చింది అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా క్రెడిబిలిటీ ఎవరి వల్ల వచ్చింది? కేవలం ఆదినారాయణ చేసినటువంటి అభివృద్ధి, ఆదినారాయణ యొక్క నిబద్ధత, నిజాయితీ వల్లనే అన్న విషయం గుర్తుపెట్టుకో. కల్తీ వ్యాపారం చేసుకునే నా కొడుకు నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? ఇటువంటి ఈ వీడియోలకు చెత్త నా ఒక వీడియోలు మాత్రం చేయాలి. నేను కూడా నీకు ఇంతకంటే ఎక్కువ సమాధానం చెప్పదలుచుకోలేదు, చెప్తే నా బృందాదనం నా తల్లిదండ్రులు నేర్పించినటువంటి బృందాదనం తగ్గిపోతుంది. కాబట్టి నేను ఇంకా నీకు ఆ బూతులు ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడలేదు, నువ్వు వస్తే ప్రత్యక్షంగా తగులాడతాను.